ఒంగోలులో మెగా క్రికెట్ క్రీడా పండుగను మాగుంట యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ అవకాశాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సూచించారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వారం రోజుల పాటు జరిగిన ఒంగోలు నియోజకవర్గ స్థాయి ప్రకాశం క్రికెట్ లీగ్ బై మాగుంట ఫైనల్ పోటీలను ఎంపీ వీక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. వర్ధమాన క్రికెట్ క్రీడాకారులు ప్రకాశం జిల్లా నుంచి రాణించాలనే ఉద్దేశంతో మాగుంట యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రకాశం క్రికెట్ లీగ్ బై మాగుంట స్థాపించారని, దాని ఉద్దేశాన్ని యువ క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని అన్నారు. కేవలం ఆటల పోటీల నిర్వహణతో సరిపెట్టుకోకుండా క్రీడాకారులకు అవసరమైన బూట్లు, ట్రాక్ సూట్లు వంటివి కూడా తప్పకుండా అందిస్తామని అన్నారు. ఆటల పోటీల్లో టీం స్పిరిట్ ప్రదర్శించి చక్కగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఎంపీ మాగుంట అభినందించారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో పోటీలు జరుగుతుండగా మార్కాపురం ఒంగోలులో ముగిశాయని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ యూట్యూబ్లో లైవ్ అందించడం ద్వారా 45,000 మంది వీక్షించడం క్రికెట్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏమిటో తెలుస్తుందని అన్నారు. తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి, యువనేత బాలినేని ప్రణీతిరెడ్డితో కూడా సంప్రదించి సంక్రాంతికి జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించాలని సూచించారు. మాగుంట యూత్ ఫోర్స్ నిర్వాహకులు వెంకటాద్రి రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, బెల్లం సత్యనారాయణ, వైఎం ప్రసాద్ కుప్ప రంగనాయకులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సిఐ ఎం లక్ష్మణ్, నిర్వాహకులు రావూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గెలిచిన హౌసింగ్ బోర్డ్ టీంకి, అలాగే విన్నర్స్ రన్నర్స్ కొత్తపట్నం టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారైనా, వెంకటాద్రి రెడ్డి గారైనా, ఇంకా మిత్రబృందం అందరూ కూడా ఇక్కడి నుంచి టాలెంట్ని తీసుకొని స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన. అందుకు ఒక అదృశ్యమైన విషయం ఏంటంటే, వెంకటాద్రి రెడ్డి గారికే వారి మిత్రబృందానికి ఒక టీం కూడా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ లీగ్ అనే దాంట్లో ఉండటం అనేది మనకు ఒక అదృశ్యం. అది ఈరోజు ఔత్సాహికంగా ప్లేయర్స్ అందరూ ఈ ఆటలో కూడా బ్రహ్మాండంగా రావటం, ఫైనల్స్కి వచ్చినారు. ఉన్నప్పుడు కొత్తపట్నం క్రికెట్ క్లబ్ వర్సెస్ ఒంగోలు హౌసింగ్ బోర్డ్, అంతే కదా, ఒంగోలు హౌసింగ్ బోర్డ్ టీం వాళ్ళు. ఐ కంగ్రాచులేట్ ఒంగోలు హౌసింగ్ బోర్డ్ టీం ఫర్ విన్నింగ్ దిస్ మ్యాచ్. వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలుపుతున్నాను. అదేవిధంగా కొత్తపట్నం వారు కూడా కష్టపడ్డారు, జస్ట్ 3-4 రన్స్ అంతే ఉన్నప్పుడు. అయినా దేనికైనా ఒక అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంది. మీ ప్రయత్నంలో లోపమే లేదు, ఎక్సలెంట్గా మీరు కూడా ఆట ఆడారు అనేది ఒంగోలు హౌసింగ్ బోర్డు, మీరు కూడా చెప్తున్నారు కదా వాళ్ళు బాగా ఆడారనేది. అంటే ఈ టీమ్ స్పిరిట్ అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఒంగోలు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే 400 మంది ఇక్కడ ఔత్సాహిక క్రీడాకారులు వచ్చారనంటే ఇంకా ఎక్కువగా రాబోయే రోజుల్లో. అంటే పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్లో ఎప్పుడు చూసినా కూడా చిన్నపిల్లలు, ఎప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇక్కడ ఆడుకోవటం చూస్తుంటాం. అంటే ఇక్కడ క్రికెట్ అనేది ఈ గ్రౌండ్లో ఎప్పుడు కూడా చాలా కలిసి వచ్చేది. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఆడుతున్న క్రికెట్ని ఈరోజు ఏంటంటే ఒక మ్యాచ్ ఈవెంట్ లెవెల్లో కూడా ప్రకాశం క్రికెట్ లీగ్ అనేది ఒక లీగ్ ఉండే ఒక సంస్థను కూడా ప్రారంభం చేసి బై మాగుంట అనేది ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు, ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా మా తనయుడు రాఘవరెడ్డి గారిని, మాగుంట రాఘవరెడ్డి గారిని, అదేవిధంగా సోదరులు వెంకటాద్రి రెడ్డి గారిని కూడా మరొకసారి వారి వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని మెగా మళ్ళీ ఎప్పుడది సంక్రాంతి అప్పుడు ఒంగోలు పట్టణం వాళ్ళనే అంటే జిల్లాలో అన్ని దగ్గర నుంచి వాళ్ళు 7 నియోజక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రకాశం జిల్లా పెట్టుకోయా, సొంత రుతులపాటు కూడా పెట్టుకో, అదే క్రికెట్ వాళ్ళు లేరా చూడు. అందువల్ల ఈసారి అందరూ కూడా వచ్చేటట్టుగా ప్రకాశం జిల్లా వారందరూ కూడా ఇటువంటి ఒక మంచి మెగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రకాశం క్రికెట్ లీగ్ వారు ఏర్పరచబోతున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ చక్కటి మ్యాచ్ ఇది, ఈవెంట్ ఇది. మన ప్రకాశంలో అంటే ఒంగోలు ప్రాంతంలో కూడా ఔత్సాహిక క్రీడాకారులు అనేవాళ్ళు మనకు ఉండారు అనేది మనం ఒకసారి రుజువు చేసుకునే కార్యక్రమం ఇది. అందరూ కూడా ఈ 32 టీమ్స్ రావచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ మరలా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నదని కూడా తెలుపుకుంటూ మీ అందరూ కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా
పూర్తిగా మాగుంట కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలుపు. ఇంకా అంటే రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనేది ఉద్దేశం. అందుకనే సోదరుడు వెంకటాది రెడ్డి గారు చెప్పేదానికి ఒక ఏటేటప్పు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నప్పుడు వాళ్ళ వాళ్ళని ఇక్కడికి అంటే ఒక డైలీ రొటీన్గా ఏ విధంగా చేయాలనేది కూడా ఆలోచించి దాన్ని కూడా ముందు అంటే ప్రతి ఒక్కరు చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారికి ఇంకా ఇంట్రెస్ట్ కల్పించేదాని కొరకు మీరు ప్రణీత్ రెడ్డిని కూడా కన్సల్ట్ చేసి ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకునే దాని కొరకు ప్రయత్నం చేయండి. ఈ క్రికెట్ కళ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి దాన్ని డెవలప్ చేసేదానికి చాలా పిల్లల్లో ఉత్సాహం కనపడుతుంది అన్నప్పుడు ఆ విషయం